నాగారి మున్సిపాలిటీ పరిధిలోని చాకలేయలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలో చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఘనంగా నిర్వహించిన నాగార మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్లు నాగార మున్సిపాలిటీ పరిధిలోని విజయపురి కాలనీ దోబిహట్లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం పోరాడిన మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని అన్నారు. మహిళ చైతన్యానికి ఆత్మ గౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రారెడ్డి మరియు వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ మురళివెల్లి, అనిత సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అన్నం రాజు శ్రీనివాస్, రజక సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కౌన్సిలర్స్ అందరికీ కూడా నాయక నమస్కారాలు. మరి రజక సోదరులు మరి వివిధ ఉన్నతాధికారులు, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని మున్సిపాలిటీలలో అదే మాదిరిగా ప్రభుత్వం స్వయంగానే ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ముందుగా మేము గౌరవ కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి మా రజక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా చాకలి ఐలమ్మ గారు ఆమె చిన్న వయసులో 1895లో జయించిన తర్వాత కూడా రజక్ మన రజాకళ్ళు నిజాం పరిపాలనలో అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో మరి తన కుటుంబాన్ని కూడా కోల్పోయిన సందర్భంలో కూడా అన్ని కులాలు, ఒక రజకులనే కాదు అన్ని కులాలు, రెడ్లు కానివ్వండి ఇంకా వేరే కులాలు జాదాలు కానివ్వండి, అన్ని కులాలకు కూడా ఆమె ధైర్యంగా నిలబడి మహిళలను ధైర్యంగా ఇచ్చేసి ఆ రోజు అందరి మీద తిరగబడ్డ వనిత అంటే చాకలి ఐలమ్మ అని అందరినీ కూడా ప్రాణాలు మానాలు కాపాడి ఒక ఆదర్శంగా నిల్చుంది. ఆమె యొక్క ఆదర్శమే ఈరోజు దేశం కాదు ప్రపంచంలో కూడా పాఠ్యాంశాలు ఉంది. ఇలా చైనా వంటి దేశంలో ఆమె గురించి పాఠ్యాంశాలు రాసి చైనా దేశము ఆమె గురించి తెలియజేస్తుందంటే ఆమెకు ఎంత పెద్ద గౌరవం ఉందో మనం చేయాలి. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చాకలి ఐలమ్మ గుర్తించి ఆమె ఆశయాలను గుర్తించి ముందు తీసుకొచ్చింది. దీని తరఫున కూడా నేను మా మున్సిపల్ చైర్మన్ గారిని మా యొక్క ఒక దగ్గర ప్రాంతాన్ని చూసి అక్కడ ఒక అమ్మ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రదర్శించే విధంగా చేయాలని చెప్పి మా తరఫున కోరుతా ఉన్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.